హాయ్ ఫ్రెండ్స్, శంఖ పుష్పం గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ మొక్కను పెంచుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో డబ్బుల వర్షం కురిపిస్తుంది. మనం డబ్బుల కోసం రాత్రి పగలు కష్టపడుతుంటాము, కానీ జీవితానికి సరిపడా డబ్బులు సంపాదించుకోలేము. వచ్చినా అది నిలవదు. అనారోగ్యాలతో ఇంకా దేనికో ఖర్చు పెడుతూ ఉంటాము, కానీ మన దగ్గర మాత్రం ఆ డబ్బు నిలవదు. ఇలాంటి ఇబ్బందులను తొలగించుకొని డబ్బును నిల్వ ఉంచుకోవడం, సంపాదించుకోవడం ఎలాగో తెలుసుకోవాలంటే పురాణాల్లో ఒక చిన్న కథ ఉంది. ఏంటంటే, శనివారం సాయంకాలం ఈ మొక్కను భక్తి శ్రద్ధలతో పూజించి మనసులో ఉన్న కోరికను ఆ పువ్వుకు చెప్పుకొని ఆ పువ్వును లక్ష్మీదేవి పాదాల వద్ద పెట్టి మరుసటి రోజు ఆ పువ్వును బీరువాలో పెట్టుకోవడం వల్ల దరిద్రం పోతుంది అని చెప్తున్నారు. శనీశ్వరునికి ఎంతో ఇష్టమైన పువ్వు ఇది. ఈ పువ్వుతో పూజించడం వల్ల శనీశ్వరుడు మనను పట్టి పీడించాడు అని కూడా అంటుంటారు. మహావిష్ణువు లక్ష్మీదేవిలకు చాలా ఇష్టమైనది ఈ పువ్వు. శివునికి కూడా చాలా ఇష్టం. శంఖపుష్పంలో మనకు మొత్తం 14 రంగులు ఉన్నాయి. కాకపోతే మనకు ఎక్కువగా కనిపించేది ఈ రంగు తెలుపు మాత్రం ఎక్కువ కనిపిస్తుంది. వీటిని హిందీలో అపరాజిత అంటారు. వీటిని మనం ఆయుర్వేదంలో కూడా వాడచ్చు, తర్వాత మనం ఆరోగ్యమైన డ్రింక్స్ కూడా చేసుకోవచ్చు. చాలా లాభాలు ఉన్నాయండి. ఇది డివోషనల్గా మాత్రం చాలా నమ్ముతారు. దీన్ని ప్రతి ఇంట్లో ఈ పువ్వు ఉండడం వల్ల మనకు ఉండే ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయని నమ్ముతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.